బ్రిటిష్ వారు మొదట భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి భారతదేశ రాజుల మధ్య ఉన్న అనైక్యతను గుర్తించి నెమ్మదిగా వారి రాజ్య పరిపాలనను వీరి చేతిలోకి తీసుకుని భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు నియంతృత్వ పాలన చేసి భారతదేశ గమ్యాన్ని అస్తవ్యస్తం చేశారు. అంబరానికి ఎగరాలంటే పంజరాన్ని వీడాలి కదా, బానిసత్వపు చర్ల నుండి వెలువడాలనే ఆకాంక్షతో జరిగిన పోరాటాలు ఎన్నో, పద్ధతులు ఎన్నో ఎన్నెన్నో. అయితే భారతదేశంలోని పలువురు నాయకుల్లో గాంధీ నెహ్రూ మొదలైన వారు మొదట అహింసా మార్గంలోని భారత స్వాతంత్రాన్ని సాధించాలి అని చెప్పి జరిపిన ఉద్యమాల్లో ఫిట్ ఇండియా మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం మొదలైనవి ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి బ్రిటిష్ వారిపై. ఎలా అయితే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన స్వాతంత్రాన్ని సాధించారు, స్వాతంత్రాన్ని అయితే సాధించారు కానీ భారతదేశం వీరులందరినీ కోల్పోయింది. అయితే కోల్పోయిన వీరులందరి ప్రాణ త్యాగానికి గుర్తుగా భారతదేశం నేడు ఎంతో స్వాతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకగలుగుతుంది. భారతదేశం 1947 ఆగస్టు 14 బ్రిటిష్ జెండా శిరస్సుకి భారత త్రివర్ణ పతాకాన్ని వినివేదలకు ఎగిరి రెపరెపలాడిస్తూ గలగల్లాడిన సవ్వడిలో కలగలేసిన భారత వీరుల త్యాగ ఫలములు ఎన్నెన్నో.